फ्रेंड्स वेलकम टू हितिका चैनल फ्रेंड्स पापा वाले फ्रेंड्स को अड़गर बेंडकाय कूर मेरे भलेगा चेस्तार आंटी नाकु चेस चूपिंचोच्चु कदा अनेसी सो दानि कोसमनि इवाल बेंडकाय कूर चेस चूपिस्तानंडि बेंडकायल्लो अर किलो तीसुकुन्नानंडि अंदुलो ओक रेंडु मूडु पाडैपोयायि ओके अवि तीसि पडेसानु आनियन अंडि टू आनियन्स करी लीव्स अंड लेमन ज्यूस पोपु कावाल्सिन वस्तुवुलंडि ఆవాలు జీలకర్ర ఉప్పు పసుపు కారం ధనియాల పొడి ఇవి సరిపోతాయండి ఫస్ట్ నేను పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి వేడికి పెట్టేశానండి ఆవాలు వేడెక్కాయండి జీలకర్ర ఆనియన్స్ ఓకే అండి ఇప్పుడు ఆనియన్స్ కొంచెం వేగాయి కదా దీనికి బెండకాయలు వేసేద్దామండి బెండకాయలు చాలా జిగురుగా ఉంటాయండి జిగురుగా తయారవుతుంది కూర అందుకని చెప్పేసి అలా జిగురుగా రాకూడదు అంటే మనం బెండకాయలు వేసినప్పుడే ఇది ఉంటుంది కదండి లెమన్ జ్యూస్ ఒక స్పూన్ స్మాల్ స్పూన్ ఆఫ్ 1 స్పూన్ ఆఫ్ లెమన్ జ్యూస్ వేసేసి కలిపి పెట్టేసాలండి సో అది జిగురుగా రాదు ఎట్టి పరిస్థితుల్లోనూ దీని మీద క్యాప్ పెట్టకూడదండి ఇప్పుడు చూడండి ఇది కాస్త మెత్తబడ్డట్టుగా అవుతున్నాయి కదండి ఇప్పుడు కొంచెం పసుపు వేసి పెట్టాలి అండ్ మధ్య మధ్యలో ఎప్పుడు కలుపుతూనే ఉండాలండి లేకపోతే మాడిపోతాయి కిందివి 1 టీ స్పూన్ ఆఫ్ పసుపు వేసానండి ఇప్పుడు మధ్యలో ఇట్లా కలుపుతూనే ఉండాలి సెంటర్ సెంటర్లో అండ్ నిప్పు ఎప్పుడు సిమ్లో పెట్టుకోవాలి హైలో పెట్టుకోవద్దు హై ఫ్లేమ్ పెట్టకండి హై ఫ్లేమ్ పెట్టకండి క్యాపు పెట్టకండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి సరిపోతుంది ఫ్రెండ్ చూసారా ఇప్పుడు ఇవన్నీ దగ్గరికి వచ్చేసాయండి ఇప్పుడు ఏదైతే ఉందో అండ్ బెండకాయకి సాల్ట్ ఎప్పుడు లాస్ట్లో వేయాలండి ఎందుకంటే బెండకాయ దగ్గరికి వచ్చేస్తుంది కూర సో అప్పుడు బెండకాయ స్టార్టింగ్లోనే కనుక మీరు ఉప్పు వేసారనుకోండి అప్పుడు ప్రాబ్లం అయిపోతుంది ఉప్పు ఎక్కువైపోతుంది నేను ఫస్ట్ చిల్లీ పౌడర్ వేసాను ఇప్పుడు ధనియా పౌడర్ అండ్ ఇప్పుడు ఈ కర్రీకి సరిపడా ఉప్పు అండి ఒకవేళ కనుక మీకు బెండకాయలు చాలా డ్రైగా ఉన్నాయనుకుంటే క్యాప్ పెట్టుకోవచ్చు ఎందుకంటే నేను ఆల్రెడీ ఫస్ట్లోనే లెమన్ జ్యూస్ వేసాను కాబట్టి అది దగ్గరికి రాదు జిగురు అన్నది కలగదు కూరకి చూసారా అండి బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది ఉప్పు వేసాక ఒక 2-3 మినిట్స్ పెట్టేసి దించేసుకుంటే సరిపోతుంది తర్వాత క్యాప్ పెట్టుకున్నా నో ప్రాబ్లం చూసారా ఎంత పొడి పొడిగా అయిందో జిగురు అనేది ఎక్కడన్నా కనిపిస్తుందా అండి లెమన్ జ్యూస్ వేయడం ద్వారా దీంట్లో జిగురు అన్నది ఉండదు మనం ఆనియన్ వేసినప్పటికీ బెండకాయ వేసిన వెంటనే మనం ఆనియన్ జ్యూస్ వేసేయాలి సో దాంతోనే జిగురు అన్నది రాదు ఇలా పొడి పొడిగా చక్కగా నీట్గా వస్తుంది కర్రీ ఓకేనా అండి ఒకవేళ కనుక ఇది మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మొత్తం చల్లారాక దీని మీద కొత్తిమీర చల్లుకుంటే బాగుంటుందండి కాకపోతే ఏంటంటే ఇప్పుడు నా దగ్గర అవైలబుల్ లేదు కొత్తిమీర సో నేను యాడ్ చేయట్లేదు మీరు యాడ్ చేయండి థ్యాంక్ యూ